సో యూ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రేణు చరణ్. అండ్ గైస్ ఈ రోజు మనం ఒక కాఫీ చేయబోతున్నాము. దాని పేరు డల్గోనా కాఫీ. అయితే డల్గోనా కాఫీ మేబీ సౌత్ కొరియా నుంచి వచ్చింది కదా. సౌత్ కొరియా నుంచా? యా, థ్యాంక్ యూ. అయితే లెట్స్ స్టార్ట్. అయితే గైస్ డల్గోనా కాఫీ చేయడానికి మనకి కావాలి 2 స్పూన్స్ కాఫీ. ఇక్కడ మనము ఈ గిన్నెలో వేసేయాలి. అయితే ఇది వేసుకున్నాక కొంచెం ఇది హోల్ చిన్న ఉంది, అయితే వేసేసినాం. దీని తర్వాత మనకి కావాలి వాటర్ అండ్ షుగర్. అయితే ఫస్ట్ మనం షుగర్ వేసుకోవాలి కొంచెం ఉంది. అయితే ఇప్పుడు మీరు దీంట్లో వేసినాక కొంచెం మిక్స్ చేయాలి. ఫస్ట్ షుగర్ తీసుకొని దాంట్లో వేసేయాలి. అరే కొంచెం అంటింది, గట్టిగా ఉంది అది. అయితే షుగర్ వేసేసినాం. షుగర్ తీసుకొని 6 స్పూన్స్ వేస్తున్నా నేను, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం. మీరు ఎంతమంది ఉన్నారో లేకపోతే మీ టేస్ట్ చూసి మీరు వేయచ్చు షుగర్. అయితే ఇప్పుడు ఈడ చూడండి కాఫీ కనబడుతుంది. ఈడ ఎంత చాక్లెట్ కనబడుతుంది. వాటర్ వేసినాక ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు 2 స్పూన్స్ వాటర్ వేసుకోండి. 2 స్పూన్స్ లేకపోతే మీరు 1 స్పూన్ వేయచ్చు. ఒకవేళ 1 మెంబర్ ఉంటే 1 స్పూన్ వేయాలి. మేము ఎక్కువ మంది ఉన్నాం. అయితే ఇది 2nd స్పూన్ వాటర్ వేసేసినాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంత చాక్లెట్గా ఉంది. ఇది చాలాంటే మీరు జాగ్రత్త కాఫీ ఇది చూడాలి. అయితే ఇప్పుడు మనకి ఇది వద్దు, వేరే ఐటెం కావాలి. ఇది మిక్స్ చేయాలంటే జిష్కేం. అయితే ఇప్పుడు దీంతో మనం చేయాలి. దీనికి ఏమంటారో నాకు తెలియదు. లెట్స్ మిక్స్ 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 మిక్స్. అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మిక్సింగ్. అయితే గైస్ ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నా. ఇక్కడ మనకి కొంచెం చేసేటప్పుడు మనం మిక్స్ చేసేటప్పుడు ఇట్లా గట్టి అయిపోతాయి, మధ్యలో మళ్ళీ లూజ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇట్లుంది, మంచిగా చాక్లెట్ లెక్క అనిపిస్తుంది కానీ యాజ్ చాక్లెట్ కాదు. అండ్ గైస్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం మిక్స్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను 2 స్పూన్స్ వేసిన కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తూ ఉండాలి. అది కూడా 2 టైమ్స్. అయితే టోటల్ 6 స్పూన్స్ అయిపోతుంది. 2, 2, 4 అండ్ 2, 6. అయితే 6 అయిపోతే ఇప్పుడు ఇది చూడండి, క్రీమ్ ఒక వెరైటీ కలర్ వస్తుంది దీంట్లో. మంచిగా ఇది మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది చాలా గట్టి అయిపోతాయి మధ్యలో చూడండి. ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. చూడండి ఇక్కడ ఇది మంచి అయిపోతుంది. అయితే దీనికి మనం పాలు వేయాలి దీని లోపల, అది కంపల్సరీ. చూడండి పాలు వేడి అవుతుంది. ఒకవేళ మీరు కోల్డ్ కాఫీ తాగితే దీనికి మీరు ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు. ఇది ఇప్పుడు 2 స్పూన్స్ ఒక మగ్గులు వేయాలి. అయితే ఇప్పుడు వేస్తున్నాం. ఎంత మంచిగా కనబడుతుంది గైస్. అయితే ఇప్పుడు నా మగ్గులు వేసినారు. నా మగ్ చాలా క్యూట్ ఉంటాయి గైస్. ఇప్పుడు వేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ మగ్ లెవెల్ వేసేసినాం, 3rd మగ్. ఇప్పుడు మనం వేసినాక పాలు వేయాలి. ఒకవేళ మీరు పాలు వేసే, ఇది కొంచెం ఉండిపోయింది, మీరు రేపు కూడా యూజ్ చేయొచ్చు ఒకవేళ మీరు యూజ్ చేస్తే మీ దగ్గర ఉండిపోతే. ఇప్పుడు పాలు వేస్తున్నాం గైస్. పాలు చాలా వేడిగా ఉంటుంది. పాలు వేడిగా ఉంటాయి కాబట్టి మీరు ప్లీజ్ పెద్దోళ్ళది హెల్ప్ తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీ బాడీ మీద పడితే కాలిపోతుంది చిన్నపిల్లలు. అండ్ ప్లీజ్ చిన్నపిల్లలకి ఈ మిల్క్ వేడిగా ఉంటే మీరు వేయకండి. అండ్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. పాలు వేసినాక చాలా మంచిగా ఉంటుంది మిక్స్ చేసినాక. చూడండి నా మగ్గులు ఎంత క్యూట్గా ఉంది. అయితే ఇప్పుడు మనం తాగొచ్చు మిక్స్ చేసినాక. అండ్ దిస్ ఈస్ లుకింగ్ లవ్లీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీరు తాగొచ్చు, మీరు ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ సో మచ్.